దాసు తానే. మీరు స్టార్టింగ్ లో డెమో వీడియో అయితే చూసారు కదా, సో మీరు కూడా మీ ఫోటో పెట్టుకొని ఆ విధంగా లవ్ ఫెయిల్యూర్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో వీడియో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. డైలీ ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే చేస్తూ ఉంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కింద ఇచ్చిన ప్రెజెట్స్ అన్ని ఎలెక్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఇప్పుడు ఎలెక్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ ప్లస్ ఐకన్ పక్కన ప్రాజెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి రెండు మీకు స్టార్టింగ్లో అయితే కానొస్తాయి టాప్లో. సో ఫస్ట్ మనం బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా లిరిక్స్ అండ్ సాంగ్ ఇందులో ఉంటాయి. సో షేక్ ఎఫెక్ట్ అనేది నేను ఇంకొక ప్రెజెట్ ఇస్తాను, అంటే లిరికల్ యానిమేషన్. అది ఫస్ట్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఒకటి పెట్టుకోండి. సో ఫర్ సపోజ్ ఏ ఫోటో అయినా పర్లేదు, నేనైతే ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నా. ఈ ఫోటో పెట్టిన తర్వాత మనకిది ఫుల్ స్క్రీన్లో అయితే లేదు కదా, పైన డిలీట్ ఆప్షన్ పక్కన ఒక 3 డాట్స్ కానొస్తాయి, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫుల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఫోటోని గట్టిగా ఒత్తి పట్టుకొని ఇలా కిందికి తీసుకురండి, అంటే సాంగ్ లిరికల్ కింది పెట్టేసేది. పెట్టిన తర్వాత ఈ ఫోటోని క్లిక్ చేసుకొని ఎండింగ్కి వెళ్ళండి. ఇక్కడ డ్రాగ్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు బ్యాక్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రెజెట్ ఉంటుంది కదా, ఆ ప్రెజెట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒకటి లిరికల్ యానిమేషన్ కానొస్తుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ క్లిక్ చేసుకోండి. బ్యాక్కి వెళ్ళండి, మళ్ళీ బీట్ మార్క్ ప్రెజెట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి పైన యారోని క్లిక్ చేసి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇస్తాను, ఈ ఫాంట్ ఇస్తాను, ఈ ఫాంట్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక కాపీ చేసుకున్న ఎఫెక్ట్ దీనికి పేస్ట్ చేయాలి కదా. ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒకటి ఏ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అంటే టెక్స్ట్ ఆప్షన్, అంటే అది ఫాంట్ ఆప్షను, దాన్ని ఆఫ్ చేసుకోర్రి. ఆఫ్ దాని మీద క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ చేయండి. సో చేస్తే సారీ ఇక్కడ కలర్ ఆప్షన్ కూడా ఆపండి, కలర్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో చేస్తే మీకు ఈ విధంగా యానిమేషన్ అనేది మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇలా మీరు ప్రతి లేయర్కి సో సింపుల్గా ఇలా యాడ్ చేయండి. సారీ ఈ ఫస్ట్ లేయర్ని కాపీ చేసుకోండి, కాపీ లేయర్ చేసుకొని ఇప్పుడు ఇట్లా అన్ని లేయర్స్ ఉంటాయి వాటిని గట్టిగా ఒత్తి పట్టుకుంటే ఇలా మీకు గ్రీన్ది ఒక టిక్ పడుతుంది, అంటే ఇట్లా గ్రీన్ ది టిక్ మార్క్ పడుతుంది. ఈ ఫాంట్ వరకు క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఏదన్నా మీకు ఒకవేళ ఫాంట్ అనేది పెద్దగా కానొస్తే దాన్ని ఇలా జూమ్ అనేది తగ్గించుకోండి, ఇలా జూమ్ తగ్గించుకోండి. సో తగ్గించుకుంటే మీకు సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, ఇలా జూమ్ తగ్గించుకుంటే మీకు సెట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీరు ఇంకా ఏమన్నా ఫోటోకి యానిమేషన్ చేయాలనుకుంటే సో జస్ట్ ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి రొటేట్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ కొద్దిగా స్క్రోల్ చేసి ఒక కీ ఫ్రేమ్ ఫస్ట్ దాని దగ్గర ఇలా క్లిక్ చేయండి. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి దీనికి మిర్రర్ ఆప్షన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు ఇలా అయితే వస్తుంది. అండ్ మళ్ళీ ఎండింగ్కి వెళ్ళేసి దీన్ని ఇట్లా జరుపుర్రి. సో ఫస్ట్ దాని దగ్గర ఒక గ్రాఫ్ అయితే యాడ్ చేయర్రి. సో ఇప్పుడు మీకు వీడియో అనేది ఈ విధంగా అయితే స్లోగా స్క్రోల్ అవుతూ రొటేట్ అవుతుంది. అండ్ ఇంకా మీరు ఏమన్నా దీనికి ప్రాక్టికల్ వీడియోస్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు మీ ఫోన్గా. ఇప్పుడు ఈ వీడియో సేవ్ ఎలా చేసుకోవాలో చెప్తా. పైన షేర్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ వీడియో క్వాలిటీ హైలోనే పెట్టుకోరి. ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే ఇంకా మీకు రీచ్ వస్తుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు వీడియో. సో వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.